హాయ్ హలో నమస్తే, నా పేరు పరీశ్వరి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కే కిచెన్ లాగ్స్. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ మురుకులు. ఇవి చాలా క్రిస్పీగా, చాలా క్రంచీగా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. అందుకని నేను చెప్పే స్టెప్స్ వన్ బై వన్ ఫాలో అవుతూ ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దారండి. ముందుగా ఒక బౌల్ తీసేసుకోండి. ఒక బౌల్ తీసుకుని అందులో 2 కప్పులు బియ్యం పిండి. ఈ కప్పే అని ఏం లేదు, మీ ఇంట్లో ఏ కప్తో కొలత తీసుకుంటే ఆ కప్పుతోటి. 2 కప్పులు బియ్యం పిండి అయితే అందులో 1/4 వంతు అరకప్పు మైదా పిండి యాడ్ చేసేసేయండి. మైదా పిండి బియ్యం పిండితో మాత్రమే చేసేస్తున్నాను ఇక్కడ. ఎక్కడ శనగపిండి అలా ఏం యూజ్ చేయట్లేదు. ఈ రెండింటిని పిండి కలిసేలాగా చక్కగా కలిపేసేయండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం. కారం ఉప్పు అనేది రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసేసి యాడ్ చేసేసుకోండి. అలాగే కొంచెం వాముని కాస్త ఇలా నలిపి యాడ్ చేయండి. చాలా మంచి ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది అలా చేస్తే. అలా కలిపి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం కలర్ కోసం అని చెప్పేసి పసుపు, ఇవన్నీ కూడా నీట్గా పిండిలో కలిసేటట్టు పూర్తిగా కలిపేసేసుకోండి. ఇవి డ్రై ఇంగ్రీడియంట్స్ కదా, వీటిని మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదంతా కలుపుకునే ప్రాసెస్ అవగానే కాస్తంత హాట్ ఆయిల్, 3 లేదా 4 టేబుల్ స్పూన్లు హాట్ ఆయిల్ యాడ్ చేసేసుకోండి. ఈ ప్లేస్లో మీరు బట్టర్ కావాలంటే బట్టర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే వేడివేడి నూనె యాడ్ చేస్తున్నాను. వేడివేడి నూనె పిండి అంతా అలా రబ్ చేస్తూ చక్కగా కలిసేలాగా కలుపుకోండి. ప్రతి ఒక్కరవైనా సరే మొత్తం అలా పిండి నూనెలో కలిసిపోవాలి. చూడండి, అలా నూనెలో కలిసిపోవడం వల్ల మనం వేసిన వాటన్నిటికీ కలర్ చేంజ్ అయ్యి ఇలా ఉండాలి. అలానే మనం పట్టుకుంటే గుప్పెడితో గుప్పెడికి రావాలి. ఈ టైంలోనే ఉప్పు కారం కూడా ఒకసారి సరిపోయిందా లేదా అని చెక్ చేసేసుకొని కాస్తంత గోరువెచ్చటి నీళ్ళతోటి చక్కగా కలిపేసేసుకోండి మొత్తం పిండి. నీళ్లు ఎంత పట్టేది అనేది నేను చెప్పట్లేదు. ఎందుకు అని అంటే ఎంత పట్టాయి అనేది పిండిని బట్టి ఉంటుంది కదా. చక్కగా నేను చెప్తున్న కన్సిస్టెన్సీలో కలిసేలాగా చక్కగా కలిపేసేసుకోండి. చూడండి, పిండి మాత్రం కాస్తంత గట్టిగా రబ్ చేస్తూ కలుపుకోండి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోండి, ఒకసారి వాటర్ పోసేసుకోకుండా. అలాగే మీరు కావాలంటే ఇందాక వామ్తో పాటు కాస్త నువ్వులు కూడా కలుపుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. చూడండి, ఇలా ఉండేటట్టు చూసుకోండి కన్సిస్టెన్సీ. చక్కగా నేను చూస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోండి. లేకపోతే పిండి జావ్ అయిపోయి మన చక్కగా మురుకులు చుట్టడానికి రావు. అలా పెట్టిన తర్వాత దాన్ని మూత పెట్టేసి పక్కన ఉంచేసి స్టార్ ఉంటుంది కదా హోలు, అది తీసేసేసుకోండి. మురుకులు కొట్టని ఫిక్స్ చేసేసి కొంచెం ఆయిల్ లోపల అప్లై చేసేసేయండి. పిండి అప్పుడు చక్కగా జారిపోయింది. ఇప్పుడు మనం కలిపి పక్కన ఉంచుకున్నాం కదా, ఈ పిండిని మళ్ళీ ఇంకొకసారి కలపండి. కలిపి ఇప్పుడు దానికి మురుకులు గిద్దలకి సరిపడా పెట్టడానికి తీసేసుకొని పిండిని దాంట్లో పెట్టేసేసుకోండి. చూడండి, ఇలా చక్కగా ఫిల్ చేసిన తర్వాత మూత పెట్టేసేసి ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు దాన్ని మనం మురుకులు చుట్టుకోవాలి కదా, దానికోసం అని చెప్పేసి ఒకటి ఫ్లాట్గా ఉండే ప్లేట్ కానీ లేకపోతే బటర్ పేపర్ కానీ లేకపోతే ఆయిల్ కవర్ ఏది ఉంటే అది దానికి ఇలా కాస్త ఆయిల్ అప్లై చేసేసి మురుకులు చుట్టేసేసుకోండి. ఒకేసారి 4-5 అయినా సరే కవర్ మీద చుట్టేసి పక్కన పెట్టేసేసుకోవచ్చు. చూడండి ఎంత ఈజీగా వచ్చేసాయో. అలానే చివర ఉంటాయి కదా ఎండింగ్, అది పూర్తిగా క్లోజ్ చేయండి, లేకపోతే ఊడిపోయే అవకాశాలు ఉంటాయి. ఇలా కాకపోతే ఇంకో ప్రాసెస్కి వచ్చి చూస్తున్నాను. చూడండి, ఇలా మనకి పకోడీలు గంటు ఉంటుంది కదా, దాని మీద అయినా సరే చక్కగా బోర్లు ఇచ్చేసేసి మురుకు చుట్టేసేసుకొని డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకోవచ్చు. ఇప్పుడు బాగా ఆయిల్ని హీట్ అవనిచ్చేసేసి ఒకసారి చెక్ చేసుకోండి హీట్ అయిందా లేదా అనేసి. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో డ్రాప్ చేసేసేయండి. చూడండి, చాలా చక్కగా ఈజీగా ఉడి ఆయిల్లో పడిపోతున్నాయి కదా. అలా ఆయిల్కి సరిపడా వేసుకోండి, ఎక్కువ వేయకుండా తిప్పడానికి వీలుగా ఉండేటట్టు చూసుకొని చక్కగా వేసేసుకొని 10 లేదా 15 సెకండ్లు అలా వదిలేసి తర్వాత తిప్పండి. రెండు వైపులను ఈవెన్గా కాలేటట్టు ఫ్రై చేసేసుకోండి. ఇవి ఫ్రై చేసేటప్పుడు మాత్రం మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఆయిల్ హీట్ అవ్వనిచ్చిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని డ్రాప్ చేసేసుకోవాలి. గోల్డెన్ కలర్ బ్రౌన్ వచ్చిన దాకా అలాగనే అవి ఎప్పుడైతే ఫ్రై అయ్యాయో చూడండి, ఆయిల్ అంతా చక్కగా బబుల్స్ ఆగిపోయాయి కదా. ఇలా బబుల్స్ ఆగిపోవడంతో మనకు ఫ్రై అయిపోయినట్టు క్లియర్గా అర్థమైపోయిద్ది. ఇలా చక్కటి మంచి కలర్ రాగానే తీసి పక్కన చేసేసుకోవాలి. మిగిలిన పిన్ కూడా అలాగనే చేసేసుకోండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకోసారి కొత్త వంటకంతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అప్పటివరకు బాయ్.